భాజపా అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పాలిత కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి యూపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం మొదలు కావడంతో కాంగ్రెస్ ఎస్పీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాయి యూపీలో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా యోగి సర్కార్ ఎనిమిది మంది అభ్యర్థులను రంగంలో నింపింది సమాజ్వాదీ పార్టీ తరఫున సీనియర్ నటి జయా బచ్చన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్ దళిత నేత రామ్జిలాల్ సువన్ బరిలో ఉన్నారు భాజపాకు ఏడుగురు అభ్యర్థుల గెలుపునకు మాత్రమే సరిపోయే సంఖ్యా బల ఉండగా ఎనిమిదో అభ్యర్థిని పోటీకి దించడంతో క్రాస్ ఓటింగ్ ప్రచారం మొదలైంది ఎస్పీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నట్లు కమలనాథులు ప్రకటించారు అంతేకాకుండా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నిన్న నిర్వహించిన విందు భేటీకి ఆ పార్టీకి చెందిన విప్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తోంది తిరుగుబాటు రాజకీయాలకు కేంద్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించింది భాజపా జేడీఎస్ కూటమికి ఒక అభ్యర్థి గెలుపునకు సరిపోయే బలం ఉండగా ఇద్దరినీ పోటీకి దించడంతో కర్ణాటక రాజ్యసభ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది హిమాచల్ ప్రదేశ్లో ఒకే రాజ్యసభ స్థానం ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది